हाय फ्रेंड्स नेने एमके टीवी मैकम किरण 80,000 मंदी सब्सक्राइबर्स चेरुकुन्न तरुणंलो मन सब्सक्राइबर्स अंदरिकी धन्यवादालु कलानी गौरविंचंडि कलाकारान्नि प्रोत्साहिंचंडि प्लीज सब्सक्राइब मै चैनल రెండు వారాలంటే 15 రోజుల పొద్దు గడిచిపోయింది. నా ముఖం ఆయన చూడలే, ఆయన ముఖం నిండు. 15 రోజులు బట్టి ఇంటికి రాకుంటే ఏ రాజ్యం అయిండో అని నేను అనుకుంటాను. అయ్యా అమ్మా, ఇవాళ మాత్రం మరి అటువంటి ఖర్చులు వెళ్తాను. ఆయన కన్నా ముందు నాకన్నా ముందు ఆయన పోతాడు. నేను మాత్రం నాకు దస్తావేజాలను చదువుకోని అటు ఖర్చులకు తారేసి ఇంక మాట్లాడతాను. మరి 15 రోజులు అంటే ఎక్కడికి పోతాడో నాకు తెలియదు, మరి నీకు తెలియదు. అమ్మా ఆయన ఎక్కడికి పోతాడో ఎలుగులాడి దాని చెప్పుదా. యాళ్ళ ప్రకారం ఇంటికి వస్తాడు. ఇంటికే పోతాడు అని అనుకున్నావు, కానీ ఎక్కడికి పోతాడో తెలుసుకోలేదు. ఏ రాజ్యం పోతాడు, ఎవరింటి పోతాడు, ఎక్కడే పని చేస్తాడు మనకు తెలియదు. అయ్యో ఈ కొట్టుదారు తోడి నాకేందని మరో కాపురం గిట్ల పెట్టినా. మారు వారిని నన్న చూసుకున్నాడా నా భరత. పాయక 15 రోజులు అంటే నా ఇంటికి రాకుండా ఉన్నాడండి. ఇది కొట్టుది వినిమొకం చూడ తనుకున్నాడా. అవయ్యలేని కొడుకు కొడుకునైనా
ఇప్పటికప్పటికండి ఎవరైనా కానీ ముందు నడుచుని పెద్దలు పెళ్లి కలుగుతారని కాపరి ఎవరు చేయించవరని అంటారు. కానీ ఆయన ఎక్కడికి పోతాడు, ఎక్కడ ఆగుతాడు, అన్నం ఎక్కడ పుదించుతున్నాడు, హనుమలికి నిద్ర ఎక్కడ చేస్తాడో అట్టి కారణం ఏందో ఇలా తెలుసుకోనా. ఆయన ఎందుకు అంటే రాళ్ళు మనసు ఏందో తెలుసుకుంటా, గుణేందో తెలుసుకుంటా, ఆయన ఏడు ఇవ్వతాండో ఏడు కత్తండో ఏడు నిద్ర చేస్తాడో తెలుసుకుంటారమ్మా. ఇంటికి నువ్వు వెళ్ళిపోమంటే మరొక అటువంటి వాతావరణ తాల్సి పొద్దు సమయం అవుతుంది, కత్తిని తాళం పెట్టరా పోరా అబ్బా. రోజాను రోజు వెళ్ళే సమయం కంటే అర్ధగంట ముదిగాలి కత్తిరి కాలాగుతుంది అంటే ఇప్పటికప్పటికంటే వలహర మందు మందు ఎమ్మ మందు మరుగు మందు అల్లి రానికి మరుగు మందు మందు పెట్టి మలుపు పొందు అని అంటారు. మందు మార్చు పాడబడ మనసు ఇక్కడ అక్కడ ఎక్కడ నిర్వాసంకి వెళ్ళి నేను మందు పెట్టిన కానీ తొక్కు తోడు పెట్టిన పరవన్నం తోడు నిన్నట్టు అనిపిస్తాడ. రాదు కాలు కత్తిరి లాగుతలేదు సమయం ఇంకా అయితే లేదా సమయం అయితే లేదా ఇక ఆయన కాడికి దాని పోదాము అని అన్నప్పుడు అబ్బాయన ఎసరు పరవలేదు తలుపులు తాళాలు పెట్టి వస్తా అయ్యా ఇంటికి అడ చామదే వెళ్ళి చూస్తాను కాబట్టి వెళ్ళిపోతుంది మీరు అని అన్నాడు. అయ్యే నేను అన్ని దగ్గర గోనస్తాను బొమ్మంటాను ఇక నాకేం బాధను కొన్నాడు అరే నేను అంటానా అప్పుడు చూసి వీరసేను అయ్యో కొడుక
నువ్వు పుట్టింది రాజుల కులమల కొడుగా నీ ముసిల ముసులచ్చినయా అయ్యో కొడుగా నువ్వు చేతకున్నా నీ నీటి దేవత నీ గురువు నవర్తీ పదిహేను రోజుల పొద్దువంటి భార్య కూడా మన చెత్తకి ఇక్కడ ఆగే మరి ఇక్కడ ఆగినోడు ఇంటి ఉండడానికి పోలనా ఎత్తరాని ఇంటి ముందరికెళ్ళి నీ వచ్చిన ఏంటి కాదు కొడుకున్నాయని కమల నా కామల వచ్చిన వాడి నన్ను కొట్టునో తిట్టినో కొట్టెల్ల వచ్చినో ఏమో ఏంది పిల్లి వచ్చిన ఫోటో ఉన్నట్టున్నావు షుగర్ వచ్చిందండి ఏంటిదేంటి షుగర్ షుగరా షుగరా షుగర్ కాదయ్యా జ్వరం ఫీవర్ అంటే జ్వరమా నేను షుగర్ కాస్తాను నేను చాలా హెడ్ఎక్ లేచిందండి హెడ్ఎక్ సరికైనా వస్తాను నాకు ఎక్కడ 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 అమ్మో మెల్లగా అమ్మో అంత గట్టిగా అమ్మో అమ్మో కాళ్ళు ముందు తారాయి ఎక్కడ 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 ఇగో ఇళ్ళకి వెళ్ళి ఇగో ఇగో జిల్లకి వెళ్ళి ఒక గిన్నె రాక అయ్యే ముందు అంటనా ఏమిటమ్మా కలవాటి సాధిన తండ్రి వీరసేనుడు ఆ కిటికీ తలుపులకెళ్ళి తొంగి సూచనాలకు భోగదాని కాళ్ళ కాడ గురుచుంటుడు రారాజు కొడుకా నిన్నెంత మంచి దాదిన రా కొడుకు నిన్ను ఎంత మంచిగా వేసిన రాయ్యా నీ బుద్ధిని వెనగడగంటే నీకు జ్ఞానం కొడుకా నీటికైన నీ భార్య నీ కొరకు వైకల్లతోటి ఎదురు చూడండి ఒరి అది నరయనుడే నరయను శ్యామలదేవి ఎంత బాధపడతావో ఇప్పుడు నేను ఎక్కడికి పోను రేపు పొద్దుగాల నా సాగర కొడుకు కత్తిది కాడికి వచ్చినాక కొడుక ఇది పూర్తి కాదని మాట చెప్పుదని అనుకున్నాడు ఆ కిటికి తలుపులకి వెళ్ళి చూసినోడు ఒకసారి కిటికి దునుకుతాడు ఆ కిటికి దునికి కిటికి దునకేటప్పుడు కిటికి సపడై
వచ్చినటనిపించింది వచ్చి చూసిన దొంగాదరు ఆ మంచా చీడ ఎవరు చూడుండ్రి చూచేటకెల్లాసేనటువంటి మాత్రం అనగా గిదిగి దిగిదిగి దిగిదిగి ఉరుకుతాడు మద్రి వీరసేనను చూసింది అప్పుడు అనుకున్నది ఏమిటయ్యా రాజా నరపద మహారాజా నా ఇష్టమైన వాడేం చేస్తాడే వాడు ఏం చెప్తాడు నువ్వు ఇరవై ఇరుగుతా కానీ ఒక మాట జరిగేదా ఈ ముచ్చడు పోయి నీ భార్య శ్యామలవ తోడు చెప్తాడు శ్యామలవ మనవ నీ భర్త గటువంటి మాత్రం భోగం కలవట నీ భర్త గటువంటి మాత్రం అనగా వాళ్ళింటికైనా ఉంటాను వాళ్ళింటికైనా తింటాను నా కాళ్ళని పట్టుకొని వస్తాను చూసిన బాడ కావాడు భూమి మీద బతకద్దు రే పొద్దు ఎలా వినిపించినట్టు అయితే పది మంది ఏకమైతే శ్రీ చెప్పిన ఒట్టిద్దమ్ముడు చేయడం ఒకటి ఊహిస్తా అయ్యా నేను కూడా బతకరయ్యా వాణి రాత్రి రాత్రి మంత్రి వీరసేనుడు ఇంటికి పోతాడు ఇప్పుడు ఇంటి పోయినా ఇంటికాడా ఈ రాత్రి ఇంటి పోయి పడుకున్నావు నువ్వు ఇప్పుడు కాదు అద్దుమ్మ రాత్రి 12 గంటలకు శ్రీమాన 5 లీటర్ల గ్యాసులు ఇస్తా 5 లీటర్ల గ్యాసులు పట్టుకొని పోయి ఊరంతా నిద్ర వేయడానికి ఊరంతా ఉడికి మధ్యనంక వారి కుర్చీ మీద పోయి గ్యాసు పోసి ఓ మూలకు అగ్గంటి తనకు వాడు లోపల బిడ పెట్టుకుని పడుకుంటారు కదా నువ్వు ఇతర బిడ పెట్టుతా అనేసిన వాళ్ళు కొట్టుకొని మొత్తుకొని వాడు వారి కొడుకు వారి బిడ్డ భార్య పిల్లడు మొత్తం మడమల మడమల మాడాలి వాడు చూసిపోతాడు నంజ కొడుకు వారి మీద నన్ను వచ్చి నీ దొంగ నీతో కలిసి కాపాడు చేస్తానంట లేకపోతే నీకు నాకు డోర్ టచ్ మీ వెళ్ళండి ఇది ఆ దారి నాది ఈ దారి వెళ్ళు వెళ్ళవండి చేయాలంటే
చిన్నప్పుడు కలవదిలేవంటే నీకు నాకు ఇక పాట వందు ఓట ఉంటే నువ్వు అక్కడ దారి పట్టుకోవాలనుకుంటుంది.